कृष्ण नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अपद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवती नैष्ठिके ग्रंथराज श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈ రోజు మనం 37వ శ్లోకం మాతాజీ 38 మాతాజీ ఓకే మనం 38 37 38 అయిపోయింది మాతాజీ అవునా 39వ మాతాజీ అయితే అవును మాతాజీ దాంట్లో బ్రహ్మరుద్రాది దేవతలు అందరూ కూడా ఆయనకు సేవకులు అని చెప్పారు ప్రభుజీ ఓకే ఓకే మనము 3వ స్కందము 2వ భాగంలో 29వ అధ్యాయము 39వ శ్లోకం అండి భగవానునికి ఎవ్వరును ప్రియతముడు కాడు, అలాగుననే ఎవ్వరును అతనికి శత్రువు గాని మిత్రువు గాని కాడు. కానీ తనను మరువని వారికి అతడు ప్రేరణ నొసగుచును, మరిచిన వారిని నశింపజేయును. శ్రీకృష్ణ విష్ణు భగవానుతో గల సంబంధపు విస్మృతియే జీవుని నిరంతర జరణ మరణములకు కారణమైనది. జీవుడు భగవాని వలనే నిత్యుడు, కానీ తన విస్మృతి కారణమున అతడు భౌతిక ప్రకృతి యందుంచబడి పుణ్య పునర్జన్మలు పొందుచుండును. దేహము నశించినప్పుడు అతడు తాను కూడా నశించితనని తలుచును. నిజమునకు విష్ణు భగవానుతో తనకు గల సంబంధము విస్మృతియే అతని పతనమునకు కారణమై ఉన్నది. ఎవరును ఈ మూల సంబంధమును పునరుద్ధించు పొందురో వారు అతని నుండి ప్రేరణను పొందుదురు. కానీ దీని భావము భగవానుడు కొందరికి శత్రువు కొందరికి మిత్రుడు కాదు, అతడు ఎల్లరకు సహాయం నందించును. మాయా ప్రభావంచే మోహితుడు కానివాడు రక్షింపబడగా మోహితుడైన వాడు నశించిపోవును. కనుకనే హరిం వినాన శృతిం తదంతి. శ్రీహరి సహాయం లేనిదే ఎవ్వరును జన్మ మృత్యు చక్రం నుండి రక్షింపబడరని చెప్పబడిన. కానీ విష్ణు భగవాని పాద పద్మములను ఆశ్రయించి జన్మ మృత్యు వలయములందరి కర్తవ్యము. చాలా శ్లోకం వస్తుంది, వినపడట్లేదా మాతాజీ? సరిగ్గా శ్లోకం వినపడుతుంది, వినపడుతుంది కానీ లో వాయిస్. అవునా, నా దగ్గర ఏమన్నా ప్రాబ్లం? మీకు అందరికి వినిపిస్తుందా మాతాజీ? ఇప్పుడు కరెక్ట్ వినిపిస్తుంది మాతాజీ, వినిపిస్తుంది మాతాజీ. ఇక్కడ భగవంతుడికి ఎవరు ప్రియతముడో వాళ్ళకి ఆ ఎక్కువ మంచిగా చూసుకుంటాడు. మిగిలిన వాళ్ళని, భగవంతుడిని ఎవరు పట్టించుకోరో వాళ్ళని శత్రువులుగా చూడము అనేది ఉండదన్నమాట భగవంతుడికి. అందరూ కూడా ఆయన బిడ్డలమే, అందరము కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళని. ఎవరు కూడా భగవంతుడి నుంచి కాకుండా ఏ ఆత్మ కూడా వేరుగా ఇంకా వేరే పదార్థాలతో తయారవ్వలేదు. అందుకని పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రులకు ఇష్టమే. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, వాళ్ళని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ పట్టించుకునే వాళ్ళంటే కొంచెము. ఇప్పుడు ఎవరైనా పిల్లలు, ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 3 పట్టించుకోవట్లేదు, ఒకళ్ళు పట్టించుకుంటున్నారనుకోండి, ఆ పట్టించుకొని వాళ్ళకు వీళ్ళు కూడా కొంచెం దూరంగానే ఉంటారు. పట్టించుకునే వాళ్ళకి వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తుంటారు, వాళ్ళ సహాయాన్ని పొందుతుంటారు అన్నమాట. అంతేగాని మిగిలిన పిల్లల మీద ఏ విధమైన ద్వేషం ఉండదు తల్లిదండ్రులకి. అదేవిధంగా భగవంతుడికి కూడా మన మీద ఏ విధమైన ద్వేషం అనేది ఉండదు, మనని శత్రువులాగా చూడరు. కానీ
ఎవరు భగవంతుడికి దగ్గరగా ఉంటారో ఆ ఎవరు ఆయనని మర్చిపోకుండా ఉంటారో అప్పుడు ఏ విధంగా పిల్లలకి తల్లిదండ్రులు సహాయం చేసినట్టే ఆ భగవంతుడు కూడా వాళ్ళ వైపు కొంచెము వాళ్ళు చేసిన భక్తియుత సేవకి అసలు భక్తియుత సేవ అంటే ఏంటి ఎందుకు భక్తియుత సేవ చేస్తే భగవంతుడికి ఇష్టము అంటే ఆయనని పొగిడితేనే భగవంతుడికి ఇష్టమా అంటే అక్కడ మనము పొగిడితే ఎవరికైనా ఇష్టం ఉంటుంది భగవంతుడికి కూడా ఇష్టమే కానీ పొగిడితేనే ఇష్టమా అందుకోసమే ఇవన్నీ చేయమంటున్నాడా అంటే అలా కాదన్నమాట ఎందుకు భగవంతుడికి భక్తియుత సేవ చేయాలి ఎవరైనా భక్తి చేయడం వలన భగవంతుడికి వచ్చే లాభం ఏంటి అంటే భగవంతుడికి మనం భక్తి చేసినా చెయ్యకపోయినా ఆయనకు వచ్చే నష్టమేం లేదు ఇప్పుడు భక్తి అంటే ఏంటి అంటే మనము ఏదో ఒకటి భగవంతుడికి ఇస్తున్నాం అది పూలే కానీ పళ్ళే కానీ నీళ్లే కానీ పుష్పం ఫలం తోయమంటారు కదండి అంటే ఏదైనా నువ్వు సమర్పిస్తే నువ్వు భక్తితో సమర్పిస్తే నేను తీసుకుంటాను అంటున్నాడు అసలు అవి ఇచ్చింది ఎవరు మనకి ఇప్పుడు ఈ సృష్టిలో ఇచ్చింది అన్ని భగవంతుడే ఆ ఇచ్చినవే మళ్ళీ మనం ఆయనకి తిరిగి ఇస్తున్నాం అయితే ఆయనే ఇచ్చిండు మనం ఇచ్చే నీళ్లు కానీ పళ్ళు కానీ ఫలాలు కానీ ఆయనకి లేకనా ఒక పత్రం ఇచ్చినా సంతోషపడుతున్నాడు ఎందుకు ఆయనకి లేకనా అంటే కాదు మనకి ఇవ్వడం నేర్పించడం కోసం మనకి ముందు గివింగ్ నేచర్ అలవాటు చేస్తున్నాడు భగవంతుడు ఎవరికైనా గివింగ్ నేచర్ ఇస్తే ఎవరికైనా గివింగ్ నేచర్ ఉండే వాళ్ళకి గివింగ్ నేచర్ లేని వాళ్ళ గుణాలలో వాళ్ళ క్యారెక్టర్లో ఎంత భేదం ఉందో మీరు గమనించండి గివింగ్ నేచర్ ఉండే వాళ్ళ క్యారెక్టర్ చాలా మంచిగా ఉంటుంది ఎవరికి ఏదైనా ఇవ్వాలి అని అనుకునే ఆ మనస్తత్వం లేని వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందో చూడండి ఆ వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయలేరు ఎప్పుడు సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే భగవంతుడు మనము ఒక చిన్న పండు ఇయ్యడం ద్వారా మనలో ఉన్న దోషాలని నిర్మూలిస్తున్నారన్నమాట అందుకోసం ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు ఇంకొకటి భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయనకి ఎందుకు ఇష్టం నేనేమో సాష్టాంగం చెయ్యలేదు సత్యవతి మాతాజీ సాష్టాంగ నమస్కారం చేసింది అనుకోండి ఎందుకు సాష్టాంగం చేస్తే ఆయనకి ఇష్టము నేను చెయ్యకపోతే నన్ను ఎందుకు పట్టించుకోలేదు అంటే నన్ను ఏం అనడు కానీ పట్టించుకోడు ఆమె చేస్తే ఎందుకు ఇష్టం అంటే దేవుడికి ఎవరైనా వంగి వంగి దండాలు పెడితే ఇష్టమా అంటే అక్కడ ఇప్పుడు మనము ఎవరికైనా కానీ రెస్పెక్ట్ ఇస్తే నమస్కారం చేసినా రెస్పెక్ట్ ఇచ్చినా కాళ్ళకు నమస్కారం చేసినా సాష్టాంగం చేసినా మనం వేరే వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే అక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనని మనం తగ్గించుకుంటున్నాం మనని మనం తగ్గించుకొని వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం అయితే మనని మనం తగ్గించుకోవాలంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఒక్కొక్కళ్ళ నేచర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమంది ఏమో దేవుడికి నమస్కారం చేయమంటే చేస్తారు కానీ మనుషులు ఎవరికీ చెయ్యరు ఎందుకంటే అందరికీ తెలుసు దేవుడు గొప్పవాడు ఆయన దేవాది దేవుడు ఆయనకున్న నీ గొప్ప క్వాలిటీస్ మనలో ఎవరి దగ్గర లేవు అందుకని ఆయన ఒక మామూలు మనిషి కాదు మన చుట్టూ ఉన్న ఆయన కాదు అని చాలా గొప్పవాడు అందుకని ఆయనకు నేను నమస్కారం చేస్తా మిగిలిన వాళ్ళని ఎవరిని పట్టించుకోరన్నమాట కొంతమంది అహంకారం ఎక్కువగా ఉంటుంది కొంతమంది దేవుడికి కూడా నమస్కారం చేయడానికి ఒప్పుకోరు వాళ్ళు ఇంకా అహంకారులు అన్నమాట వాళ్ళు ఇంకా నాస్తికులు దేవుడికి నమస్కారం చేయడం ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని తగ్గిస్తున్నారన్నమాట దేవుడికి చేసే భక్తియుత సేవ మొత్తము కూడా మనని ప్యూరిఫై చేయడం కోసము మనలో ఉన్న కల్మశాలని దూరం చేయడం కోసము మనని ఒక మంచి మనిషిగా మంచి భక్తుడిగా రూపుదిద్దడం కోసం అన్నమాట ఆయన మన నుంచి ఏమి కోరినా అది మన కోసమే ఆయన కోసము ఏది అవసరం లేదు అసలు ఆయనకి ఏది కావాలని కోరుకోడు ఆయనకు అవసరం కూడా లేదు భగవంతుడు మన దగ్గర నుంచి కోరుకునే ఏ భక్తియుత సేవ అయినా సరే ఆయన కోసం కాదు అది మన కోసం ఇప్పుడు మనం చూడండి మీరు ఏదైనా భక్తియుత సేవ మనం ఏం చెప్తాం ప్రతిరోజు ఉదయం భగవంతుడికి 16 మాలలు చాంటింగ్ చేయండి 4 regulative principles పాటించండి అంటాం మన ఇస్కాన్ సంప్రదాయం ఫస్ట్ మెయిన్ ఆ ముందు ఆవి చెప్తుంది దానివల్ల లాభం ఏంటి ఏకాదశి చేయమంటారు ఏంటి ఈ 3 వలన లాభం భగవంతుణ్ణి ఉదయమే లేచి మనము జపిస్తున్నాము అంటే అసలు మనము మన టైం టేబుల్ ని రెగ్యులేట్ చేసుకుంటున్నాం ఫస్ట్ మార్నింగ్ ఉదయమే లేవాలి స్నానం చేయాలి పూజ చేయాలి
ముందు మనం డిసిప్లిన్ నేర్చుకుంటున్నాం, ఆ తర్వాత భగవంతుడి నామస్మరణ చేయాలి. అన్ని మనకు ఇచ్చే భగవంతుణ్ణి స్మరించడం వలన మనం ముందు మనం మనకు అన్ని ఇచ్చే భగవంతుణ్ణి మనం గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఎవరైతే మనకి ఏదైనా మంచి చేస్తారో వాళ్ళని తలుచుకుంటున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనకి మంచి చేసిన వాళ్ళని కూడా మర్చిపోతే ఇంకా మనలో ఎలాంటి క్యారెక్టర్ ఉన్నట్టండి. ముందు భగవంతుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏం నేర్పుతున్నాడు? నీకు అన్ని నేను ఇస్తున్నా కదా, నన్ను గుర్తు చేసుకో అని చెప్తున్నాడు. అది గుర్తు చేసుకోవడం. నామస్మరణ ఏంటి? గుర్తు చేసుకోవడం. భగవంతుడి లీలల్ని స్మరణం చేసుకుంటున్నాం. ఈ భగవంతుడి లీలలన్నీ ఏ విధంగా ఉంటాయండి? అందరినీ భక్తులకి సేవ చేస్తుంటాడు. సేవ చేయడమే, ఆయన మనకి సేవ చేయమని చెప్తాడు, సేవ చేయించుకుంటాడు. అవి మనము ఎందుకు అది అంటే సేవ చేయడం నేర్పించడం కోసం అని. భగవంతుడు లీలలన్నీ ఏంటి? భక్తులకి ఆయన ఏ విధంగా సహాయం చేశాడు, భక్తులని ఏ విధంగా రక్షించాడు, ఆ ఏ భక్తుడితోని ఏ విధంగా ఉన్నాడు. అదే కదండి భాగవతం మొత్తం కూడా. ఎక్కడ కూడా భక్తులు లేకుండా లేరు. మొత్తం భక్తుల గురించి వివరించడం, భక్తులకి ఏ విధంగా ఆ రక్షించడము. అదే కదండి భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు? మీకు ఎప్పుడు అవసరమైతే నేను అప్పుడు మీ దగ్గరికి వస్తా. అసలు నేను జన్మ ఎందుకు తీసుకుంటానని చెప్పాడు? ఎప్పుడైతే నా భక్తులకి కష్టం వస్తుందో అప్పుడు నేను జన్మ తీసుకుంటాను. అందుకోసమే వచ్చి ఆ దుష్టుల్ని శిక్షిస్తాను, కానీ నేను వచ్చేది బ్రాహ్మణుల కోసం, భక్తుల కోసం నేను వస్తాను అని చెప్పాడు. అంటే ఆయన లీలలన్నీ కూడా భక్తుల కోసమే. ఆయన గివింగ్ నేచర్, ఆయనే భక్తులకి సేవ చేస్తున్నాడు. ఆయన చేసే ఆ భక్తులకు సేవ చేయడమే ఆయన లీలలు. ఆ లీలల్ని మనము స్మరించుకుంటున్నాం. ఇప్పుడు ప్రహ్లాద మహారాజుకి, ధ్రువ మహారాజుకి, మళ్ళీ ఆ బృందావనంలో గోప గోపికలకి ఆయన ఏం చేశాడండి? సేవ చేశాడు, పక్కన ఉండి సేవ చేశాడు. ఆయన చేయించుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు మనకి. అంటే ఆయన గుణాలను మనము స్మరించడం ద్వారా ఆయనలో ఉన్న గుణాలు మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం. ఏ విధంగా ఉండాలి అని ప్రతి అవతారంలో భగవంతుడు జన్మ తీసుకునేది ఎందుకు? భక్తుల్ని రక్షించడంతో పాటు ఆయన పనుల ద్వారా, ఆయన లీలల ద్వారా మనకి చెప్తున్నాడు ఏ విధంగా ఉండాలి. నువ్వు నువ్వు జన్మ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ నా ధామానికి వచ్చే వరకు నువ్వు ఏ విధంగా ఉండాలి, నీ కర్మలు ఏ విధంగా ఉండాలి, ఆ నీ స్మరణ ఏ విధంగా ఉండాలి, నీ ఆలోచన ఏ విధంగా ఉండాలి అని మనకి భగవంతుడు ఆయన లీలల ద్వారా, ఆయన గుణాల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. అందుకనే మనము భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండమని చెప్తున్నారు. అంతేకాని మనం ఏదో మర్చిపోకుండా ఆయనకు సేవ చేస్తేనేమో పట్టించుకుంటాడు, సేవ చేయకపోతే వాళ్ళే నశించిపోతారన్నాడు. ఇక్కడ నశింపజేయును అన్నారు. అంటే ఆయన ఏం నశింపజేయడు, మన కర్మలే మనని నశింపజేస్తాయి. ఎప్పుడు భగవంతుణ్ణి మర్చిపోతామో, భగవంతుణ్ణి మర్చిపోయే వాళ్ళ గుణాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ టైం టేబుల్ ఒకసారి గమనించండి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, భగవంతుడికి ఎంతో కొంత భక్తి సేవ చేసే వాళ్ళ ప్రవర్తన, ఆ వాళ్ళ డైలీ టైం టేబుల్, వాళ్ళ గుణాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే మనకు భేదం అనేది అర్థమైపోతుంది అనమాట. ఎవరు భగవంతుడి భక్తులో ఆయనలో ఉండే గుణాలు ఆ భక్తులకు వస్తాయన్నమాట. భగవంతుడి యొక్క లక్ష్యం ఒకటే, ఎప్పుడు నువ్వు నా బిడ్డవి, నా పక్కన ఉండాల్సిన వాడివి, ఏదో చిన్న దోషాల వల్ల నువ్వు భూమి మీదకి వచ్చావు, మళ్ళీ నా దగ్గరికి రా అని పిలుచుకోవడమే భగవంతుడి యొక్క లక్ష్యం అన్నమాట. అదే రావడానికి ఏం చేయాలో ఆ విధంగానే మనకి ఆయన శాస్త్రాల ద్వారా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట, ఏ విధంగా ఉండాలో చెప్తూ. నెక్స్ట్ అండి 40వ శ్లోకము. యద్భయాత్వాది వాతో అయం, యద్భయాత్వాది వాతో అయం, సూర్యాస్తపతి యద్భయాత్, సూర్యస్తపతి యద్భయాత్, యద్భయాద్వర్షతే దేవో, యద్భయాద్వర్షతే దేవో, భగణో భాతి యద్భయాత్, భగణో భాతి యద్భయాత్. దేవదేవుని భయము చేతనే గాలి వీచుచున్నది. అతని భయము వలననే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. అతని భయముననే వర్షము కురియుచున్నది. అతని భయముననే నక్షత్రములు మెరుగుచున్నవి. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు మాయా రక్ష
మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతేవ నా చరాచరం నా నిర్దేశమునందే ప్రకృతి పనిచేయుచున్నది అని పలికినాడు. ప్రకృతి అప్రయత్నముగానే పనిచేయుచున్నదని మూర్ఖుడు తలిచినను వేదవాంగ్మయం అటువంటి నాస్తికత్వమును సమర్థించబోదు. ప్రకృతి శ్రీకృష్ణుని అధ్యక్షతన ఎందే పనిచేయుచున్నది. ఈ విషయము భగవద్గీత ఎందు ధృవపరచబడినది. భగవాను నిర్దేశమునందే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. అతని నిర్దేశంతో మేఘములు వర్షములు కురిపించున్నవి మరియు ఇచట తెలియవచ్చుచున్నది. అనగా ప్రకృతి కర్మలని విష్ణు భగవాని అధ్యక్షణ ఎందే నిర్వహింపబడును. ఇక్కడ ఏం చెప్పారండి, నా భయం చేతనే గాలి వీస్తున్నది, నా భయం చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నాడు. నా భయం వల్లనే వర్షం కురుస్తున్నది అంటే భయము అంటే భగవంతుడు భయపెడతాడా వాళ్ళని? ఆ వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా దేవీ దేవతలు, వాళ్ళని భగవంతుడేమి భయపెట్టడు. కానీ వాళ్ళకంటూ ఆ ఒక కర్మని ఇచ్చాడు, వాళ్ళకు కొన్ని కొన్ని డ్యూటీస్ ఇచ్చాడు. ఈ కర్మల్ని మీరు మీ డ్యూటీస్ ని మీరు ఫుల్ఫిల్ చెయ్యండి అని చెప్పాడు. ఫుల్ఫిల్ చేయమంటే ఇప్పుడు దేవీ దేవతలందరూ ఎవరండి? మనకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, చాలా ఉన్నత స్థితిలో ఉండి ఎంతో పుణ్యం సంపాదించిన వాళ్ళే దేవీ దేవతల స్థాయికి వెళ్ళగలరు. అంటే వాళ్ళు భగవంతుడు చెప్పింది ఎలా అయినా పాటిస్తారు. ఆ దానికేమీ భగవంతుడేమి వాళ్ళని భయపెట్టవసరం లేదు. కానీ మనకు అర్థం కావడం కోసం చెప్తున్నారన్నమాట. ఈ అన్నిటికీ భగవంతుడే ఆ అధ్యక్షుడిగా ఉన్నాడు. భగవంతుడి అధ్యక్షతను అంటే ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతున్నాయని చెప్పడం కోసం మనకు అలా చెప్తున్నారన్నమాట. అంటే నీకు వర్షం కావాలి అంటే ఆ నువ్వు ఆ వరుణ దేవుణ్ణి, ఎండ కావాలి అంటే సూర్యదేవుణ్ణి, ఇంకేదో మనకి ఒకవేళ మనకి ఇంకా ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మనకు ధాన్యం కావాలంటే ఇంకెవరినో ఆ పూజించడం అనేది ఆ దండగనమాట. ఎందుకంటే భగవంతుణ్ణి పూజిస్తే వీళ్ళందరినీ ఆ ఆటోమేటిక్ గా ఏం కావాలో వాళ్ళు టైంకి ఇస్తారు. ఎందుకంటే అక్కడ నిర్దేశించేది భగవంతుడు, భగవంతుడి అధ్యక్షతలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు, అవి భగవంతుడి యొక్క ఆదేశానుసారం అని చెప్పడం కోసం ఇలా చెప్తున్నారన్నమాట. వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు విధి విధాల్ని పాటిస్తారు. ఒకవేళ ఎవరైనా విధి విధాల్ని పాటించకపోయినా భగవంతుడు ఏమి అనకుండానే వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుంటారు. ఏం జరిగిందండి, పదవ స్కందంలో ఇంద్రుడు గోవర్ధనగిరికి పూజ చేశారని చెప్పి కోపగించుకుని ఎంతో కుండపోతగా వర్షం కురిపిస్తాడు ఆ వ్రజధామంలోని అందరి మీద. అది ఎంత కుండపోతగా వర్షం కురిపిస్తే ఎన్నో రోజులండి, 7 రోజులు వరుసగా ఎంత వర్షం వస్తుందంటే ఇంకా అంతకు మించి ఇంకా వరుణదేవుడికి ఏడవడానికి కూడా కన్నీళ్లు కూడా మిగిలినంత వర్షం కురిపించాడమంట. వాళ్ళ దగ్గర ఒక్క చుక్క నీటి బొట్టు మిగల్లేదంట వరుణదేవుడి దగ్గర, అంత వర్షాన్ని కురిపించాడు. అయినా కృష్ణుడు ఏమన్నా అన్నాడు అండి వాళ్ళని, ఇంద్రుణ్ణి పోయి ఆ వరుణదేవుణ్ణి పోయి ఏమి అనలేదు. ఆయన మీరు ఏం చేస్తారో చెయ్యండి, నేనేం చేస్తాను అది చేశాను అని చెప్పి ఆ గోపగోపికలందరినీ గోవర్ధనగిరి ఎత్తి రక్షించాడు. రక్షించిన తర్వాత ఇంద్రుణ్ణి కానీ వరుణదేవుణ్ణి కూడా ఒక్క మాట అనలేదు. ఆయన చేసిన లీల చూసి వాళ్ళకే తెలిసి వచ్చింది, వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకొని వాళ్లే స్వయంగా వచ్చి క్షమించమని అడిగారనమాట. అంతేగాని భగవంతుడు పోయి ఏం భయపెట్టలేదు. అలాంటప్పుడు మనం ఏదన్నా తప్పు చేస్తే చాలా మంది మూర్ఖంగా ఉంటారండి. ఎలా అంటే మొన్న మా పనమ్మాయికి ఏం చేశానంటే, నేను ఏదో పాపం చాలా ప్రాబ్లమ్స్ చెప్పి సఫర్ అవుతుంది బాధపడుతుంది, ఒక మాల చాంటింగ్ చెయ్యమ్మా అని చెప్పి మాల ఇచ్చానండి, చాలా మంచి జరుగుతుంది నీకు అని. ఇస్తే తీసుకొని వెళ్ళింది, ఒక రోజు 2 రోజులు చేసిందంట, తర్వాత చేయలేకపోతుందంట. చేయలేకపోయి మళ్ళీ నాకు తెచ్చిచ్చి చెప్తుంది, అది తీసుకెళ్ళినప్పటి నుంచి అసలు బాగాలేదు మాతాజీ, అది బాగాలేదు మేడం, ఎందుకంటే ఇంకా చెయ్యకపోతే ఇంకేమవుతుందో, అదేమన్నా చెడు జరుగుతుందేమో అని తెచ్చిచ్చింది అనమాట. అంటే మనం చెయ్యకపోతే ఏమవుతుందో, ఇలా చేస్తే ఏమవుతుందో, ఇంతకుముందు నేను ఆ దేవుణ్ణి పూజించాను ఇప్పుడు కృష్ణుణ్ణి పూజిస్తే ఏమవుతుందో అని మనం అనవసరంగా భయపడతాం అనమాట. దేవుళ్ళు ఏ దేవుడు కూడా మనం అది అలా చేశాము ఇలా చేశామని వచ్చేమి మనదేమి శిక్షించరు. స్వయంగా కృష్ణ భగవానుడు ఇంద్రుణ్ణి వరుణుణ్ణి ఏమి అనలేదు, వాళ్ళంతటా వాళ్లే బుద్ధి తెచ్చుకున్నారు కానీ ఏమీ శిక్షించడు దేవుడు.
కరెక్ట్ చేస్తేనా అమ్మ నీ మంచికే, తప్పు చేస్తే నీ కర్మ, నీ కర్మానుసారం నువ్వు అనుభవిస్తావు అంతే. అంతేకాని ఈ రోజు చేసి ఒక వారం రోజులు 10 రోజులు చేసి తర్వాత నువ్వు చెయ్యలేదు కదా అని వచ్చి దేవుడేమో మన మీద ఆయన శక్తిని చూపించి మనకేం చెడు చెయ్యడు. ఈ విధంగా ఏం జరుగుతుందో, ఏ విధంగా దీపం పెడితే ఏమవుతుందో, ఏ విధంగా పూలు పెడితే ఏమవుతుందో, ఏ ప్రసాదం ఇట్లా కాకుండా అట్లా పెడితే ఏమవుతుందో, డైలీ ప్రసాదం పెట్టొచ్చా, అల్లయోన్న దోషం జరిగితే ఏమవుతుందో అనే భయం, అనవసరమైన భయాలతోని మనము దేవుడికి దూరం అవుతాం అన్నమాట. మనమేమి దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడేమి మన మీద తన శక్తిని చూపించి మనని భయపెట్టడు అన్నమాట. ఒకటి నెక్స్ట్ శ్లోకం అండి, 41వ శ్లోకము. స్వే స్వే కాలే గృహ్ణంతి పుష్పాణి చ ఫలాని చ దేవదేవుడి భయం చేతనే వృక్షములు, లతలు, ఔషధము, కాలము రూప మొక్కలు మరియు పుష్పములు సరి అయిన ఋతువులందు పుష్పించి ఫలించును. భగవాని అధ్యక్షునందు సూర్యుని ఉదయాస్తమయములు జరుగుచు ఋతు మార్పులు తగిన సమయంలో వణగూడునట్లుగా దేవదేవుని నిర్దేశమునందే కాలానుగత మొక్కలు, పుష్పములు, ఔషధులు, వృక్షములు వృద్ధి చెందుతున్నాయి. ఎటువంటి కారణము లేకుండా అప్రయత్నంగా మొక్కలు పెరగబోవు. కానీ నాస్తిక తత్వవేత్తలు దీనికి విరుద్ధముగా పలుకుదురు. వాస్తవమునకు భగవదాజ్ఞ మేరకే అవి పెరుగును. భగవాని వివిధ శక్తులు ఎంత చక్కగా పనిచేయునగా ప్రతిదీ అప్రయత్నముగా జరిగిపోచున్నట్లు గోచరించునని వేదవాంగ్మయమునందు ధృవపరచబడినది. కొంతమంది మూర్ఖులు ఏ విధంగా అనుకుంటారంటే, ఇది ప్రకృతి, ప్రకృతి సహజ సిద్ధంగా అది జరుగుతుంది, దాంట్లో భగవంతుడిదేముంది అనుకుంటారన్నమాట. అంటే భగవంతుడి యొక్క ఏ విధంగా డిజైన్ చేశాడంటే ఈ ప్రకృతిని, ప్రకృతిలోని ప్రతి విషయము కూడా తనంతట అదే జరిగిపోతుంది అని అసలు మనకి ఏమీ డౌట్ రాకుండా మనకి అర్థం కూడా కానంత గొప్పగా డిజైన్ చేశారనమాట. అదే జానంతట అదే జరిగిపోతుంది అని మనం అనుకునే విధంగా అంత గొప్పగా ఉంది ఆయన డిజైన్. అంతేగాని దానంతట అది ఏది జరగదండి. భగవంతుడి యొక్క కోరిక మేరకే మన కర్మానుసారమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, ఇంతకు ముందు ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయా అంటే అనుమానం అనమాట. అంటే మరి అప్పుడు అదే ప్రకృతి, ఇప్పుడు అదే ప్రకృతి కదండి, ఇప్పుడు ఏంటి అప్పుడు ఏంటి భేదము అంటే మనం చేసుకునే కర్మలు, మన యొక్క భౌతిక కోరికలు, ఇంకా భౌతిక కోరికలు, మన కర్మలు, మన నిర్లక్ష్యం, ప్రతి దాని మీద మనకి నిర్లక్ష్యము. ప్రకృతిని మనము మన చేతిలో మనమే ఖరాబ్ చేసుకుంటాం అనమాట. అందుకని ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ భగవంతుడి నిర్దేశించిన ప్రకారమే అన్ని ఋతువుల ప్రకారంగా కూడా వృక్షములు, ఫలములు అన్ని వచ్చి కరెక్ట్ టైంకి పుష్పించి ఫలించి మనకు కావాల్సినవి టైం టు టైం ఇస్తున్నాయన్నమాట. స్రవంతి సరితో భీత భగవాని భయము వలననే నదులు ప్రవహించుచున్నవి, సముద్రము చెలియ లిక్టమును దాటకుంది. చెలియలి కట్టను అంట, చెలియ కట్ట అంటే అదే సముద్రానికి
అది చివరి ఉంటది కదా మాతాజీ అంటే ఒడ్డు అన్నమాట ఒడ్డు ఒడ్డు దాటి రాదు కదా సముద్రం. అతని భయము చేతనే అగ్ని జ్వలించుచున్నది. పర్వతములు కూడి దరిద్రి విశ్వజలమున మునుగుచున్నది. ఈ విశ్వపు సగభాగము జలముతో ఒక్క నిమిషం మాత్రమే ఈ విశ్వపు సగభాగము జలముతో నిండి ఉన్నదని ఆ జలమున గర్భోదక సాయి విష్ణువు శయనించుచున్నాడని వేదవాంగ్మయము ద్వారా మనం ఎరిగి ఉన్నాము. అతని నావి నుండి కమలము ఉత్పన్నము కాగా దాని తూడు యందు వివిధ లోకములు నెలకొల్లినవి. గురుత్వాకర్షణ సిద్ధాంతముననే వివిధ గ్రహములు తేలుచున్న అని లౌకిక శాస్త్రవేత్త పలికినను నిజమైన సిద్ధాంతకర్త శ్రీకృష్ణ భగవానుడే. సిద్ధాంతమును గూర్చి పలికినప్పుడు సిద్ధాంతకర్త ఒకడు ఉండియే తీరునని మనం ఎరుగుదుము. లౌకిక శాస్త్రవేత్తలు ప్రకృతి సిద్ధాంతములను కనిపెట్టుచున్నారు, కానీ సిద్ధాంతకర్తను గుర్తింపజాలకున్నారు. ఈ ఆ సిద్ధాంతకర్త ఎవరో శ్రీమద్ భాగవతం నుండి భగవద్గీత నుండి మనం తెలుసుకొనవచ్చును. అతడే పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు. గ్రహములు మునిగిపోవుట లేదని కృంగుట లేదని ఇచ్చట తెలుపబడినది. భగవదాజ్ఞ మేరకే తేలుచున్నందున అవి విశ్వములందు పడిపోవుట లేదు. పలు పర్వతములను సముద్రములను మహాసముద్రములను నగరములను భవంతములను సాకారములను లోకములన్నీను అతి భారముగా నున్నను తేలుచునే ఉన్నవి. ఆకాశమున తేలుచున్న ఇతర లోకములు కూడా ఈ లోకము వలనే సముద్రములను పర్వతములను కూడి ఉన్నవని ఈ శ్లోకము ద్వారా అవగతం అవుతున్నది. మనకు ఇంకా ప్రకృతిలో ఉండే వాటన్నిటి గురించి ఇక్కడ భగవంతుడు మనకి వివరిస్తున్నాడండి. ఏ విధంగా అంటే మామూలుగా ఈ సముద్రాలు నదులు పర్వతాల గురించి చెప్తున్నారు, కానీ అసలు ఈ సృష్టి అంతా ఎలా ఉంది? సృష్టిలో మనము గర్భోదక సాయి కారణోదక సాయి విష్ణువు నుండి ఎన్నో విశ్వాలు ఉద్భవించి అందులో ఒక్కొక్క విశ్వంలో గర్భోదక సాయి ఉండి ఆయన నాభి కమల నుంచి బ్రహ్మ వచ్చి ఈ మొత్తం సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టిలో కూడా చూడండి, మన విశ్వంలో మనకంటూ కొన్ని గ్రహాలు ఉన్నాయి మన విశ్వానికి సంబంధించినవి. ఏ గ్రహము ఎంత సైజు ఉండాలి, ఎంత దూరంలో ఉండాలి, అది ఎంత వేగంగా తిరగాలి, ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉండాలి, అవి అన్ని చూస్తుంటే ఏ విధంగా ఉంటుందంటే ఇదంతా దానంతట అదే ఉద్భవించి ఈ ప్రకృతి ఈ గ్రహాలన్నీ కూడా దానంతట అవే తిరుగుతున్నాయనిపిస్తుంది. కానీ కానీ ఇవి అన్ని వెనక ఉండి నడిపించేది ఎవరు? కృష్ణ భగవానుడు. ఇది తెలియని వాళ్ళు నాస్తికులు అనుకుంటారనమాట, ఈ ప్రకృతి అంతా తనంతట తానే జరిగిపోతుంది అని. కానీ భగవంతుడి యొక్క నిర్దేశానుసారమే ప్రతి ఒక్కటి జరుగుతుంది అని మనము భాగవతం ప్రకారం తెలుసుకున్నాం. అన్ని గ్రహాలకి అందరికీ ఎవరండి పరిపూర్ణ అధినేత నిర్దేశకుడు, ఈ మొత్తాన్ని సృష్టించి పాలించి నడిపించేవాడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు అని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ శ్లోకము 43వ శ్లోకము. లోకం స్వదేహం తమతే మహాంసస్తాభిరావృతం. భగవానుడి ఆజ్ఞకు లోబడియే ఆకాశము అసంఖ్యాకపు జీవులను కలిగి ఉన్న వివిధ లోకములకు స్థానమును కల్పించింది.
సప్తావరణములను కూడిన విరాట్ దేహము ఆ దేవదేవుని పరమ నియంత్రణ ఎందే విస్తరించుచున్నది. అంతరిక్షమున లోకములు తేలిచున్నవనియు మరియు వానియందు జీవులు కలదనియు ఈ శ్లోకం నుండి అవగతం అవుచున్నది. ఇచట శ్వసతాం అనగా శ్వాసించునని భావము. వారికి స్థానమును కల్పించుటకే అసంఖ్యాక లోకములు కలవు. ప్రతి లోకమును అసంఖ్యాక జీవులకు నివాస స్థానము కాగా భగవదాజ్ఞచే ఆకాశమునందు అవసరమైనంత స్థలము నెలకొని ఉన్నది. విరాట్ దేహము పెరుగుచున్నదనియు ఇచ్చట పేర్కొనబడినది. అది ఏడు పొరలచే కప్పబడి ఉన్నది. విశ్వమందు పంచతత్వములు ఉన్నట్లుగా తత్వములన్నీ పొరల రూపమున విరాట్ దేహమును ఆవరించుచున్నది. మొదటి ఆచ్ఛాదనము భూమి విశ్వమందలి స్థలమునకు అది పది రెట్లు అధికముగా కలది. రెండవ ఆచ్ఛాదనము జలము అది భూసారం కన్నను భూపార కన్నను పది రెట్లు అధిక పరిణామం కలిగినది. అగ్ని మూడవ పొర అది నీటి పొర కన్నను పది రెట్లు అధిక పరిమాణం కలది. ఈ రీతి ప్రతి పొర కూడా పూర్వపు దానికి పది రెట్లు అధిక పరిణామము కలది అయి ఉన్నది. భగవంతుడు మొత్తము అంతరిక్షంలో ఎన్నో లోకాలు ఉన్నాయి కదండి, అన్ని లోకాలలో కూడా మనం అంతరిక్షంలో చూస్తే ఎన్నో విశ్వాలు ఉన్నాయి. అందులో మన విశ్వంలో దాని గురించి మనము అంతవరకు చర్చించుకుందాం. ఇక్కడ అసంఖ్యాక లోకంలో ఉన్న ప్రతి లోకంకి అసంఖ్యాక జీవులకు నివాస స్థానము కాగా, ఏ లోకానికి ఆ లోకంకి నివాస స్థానాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు సూర్యలోకంలో కూడా నివసించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత అంత వేడిని వాళ్ళు ఎలా తట్టుకుంటారండి అని అనుకుంటే మనము అది తప్పనమాట. ఎందుకంటే ఆ జీవులని అక్కడ వేడిని తట్టుకునే విధంగా వాళ్ళ శరీరాన్ని భగవంతుడు తయారు చేసి ఉంచుతాడు. మరి మనం అలా అనుకుంటాము భూమి మీద, మరి పాతాళ లోకంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకు తగ్గట్టు శరీరాన్ని భగవంతుడు ఇస్తాడు విధంగా. ఆ విధంగా ప్రతి లోకంలో కూడా జీవులు కంపల్సరీ ఉంటారు. అయితే ఈ లోకాలన్నిటినీ మొత్తం మన విశ్వాన్ని ఆవరించి ఉండే ఎన్నో పొరలున్నాయన్నమాట. మొత్తము ఈ విశ్వం అంతా దేంతో నిండిపోయి ఉందండి, మొత్తం పంచభూతాలతోని నిండిపోయి ఉంది. ఈ పంచభూతాలతోని ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలే మన శరీరంలో కూడా అవే ఉంటాయి అన్నమాట. సృష్టిలో ఉన్న వాటితోనే మన శరీరం తయారైంది. అదే విధంగా ఆ పంచభూతాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ మొత్తం మహతత్వం మొత్తం కూడా ఎలా ఆవరించి ఉన్నాయి. మొదటి పొర భూమి పొర కంటే ఆ తరువాత పొర ఏంటిదండి, భూమి తరువాత జలము మాత్రం. ఆ జలము 10 రెట్లు అధికంగా ఉంది. జలము తర్వాత అగ్ని 10 రెట్లు అధికంగా ఉంది. మళ్ళీ అగ్ని కంటే తర్వాత వాయువు, తర్వాత ఆకాశం అన్నమాట. ఆ విధంగా మనం అనుకోవచ్చు చాలా ఈజీ ఈ భూమిని దాటి ఈ భూమి వాతావరణాన్ని దాటి మనము వెళ్ళడం చాలా ఈజీ అనుకుంటాం అన్నమాట. ఎంత రాకెట్ సైన్స్ కనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈ పొరలలో ఏవి ఏ కొన్ని దాటగలరో తెలియదు. వాళ్ళు తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవంతా మేము దాటగలము, మేము ఈ సృష్టిలో ఇంకా చాలా దూరం మేము పోయి ప్రయాణించగలము అనుకుంటారు. కానీ మనం వాళ్ళు మన దగ్గరలో ఉన్న కొంత ప్రదేశానికి మాత్రమే వెళ్ళగలరు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 44వ శ్లోకము. గుణాభిమానినో దేవాః గుణాభిమానినో దేవాః సర్గాద్విషస్య యద్భయాత్ దేవదేవుని భయము చేతనే త్రిగుణాది నేతలు సృష్టి స్థితిలయ కార్యములను నిర్వహించుచున్నారు.
ఆ జగమందలి చరాచరములన్నీ వారి అదుపులోనే కలవు. సత్వగుణము రజోగుణము తమోగుణము అనేది త్రిగుణములు అనగా త్రిమూర్తులు విష్ణు బ్రహ్మ శివుడు అధీనమున కలవు. విష్ణు సత్వగుణమునకు అధిష్టాత కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునికి శివుడు తమోగుణమునకు అధిష్టాతలై ఉన్నారు. అదే రీతిగా వాయువు జలము మేఘాది విభాగమునకు పలువురు దేవతలు అధిష్టాతలుగా ఉన్నారు. ప్రభుత్వమునందు అనేక రకములుగా విభాగములు ఉన్నట్లు భౌతిక జగమునందు భగవాని ప్రభుత్వమున పెక్కు విభాగములు కలవు. అవన్నీ ఆ దేవదేవుని భయమునే చక్కగా పనిచేయుచుండును. విశ్వబందలి సమస్త సావర జంగములను నియంత్రించుచున్నది నిస్సందేహముగా దేవతలే. అయినను వారికి పైన గల పరమ నియామకుడు దేవదేవుడు శ్రీకృష్ణుడు కనుకనే బ్రహ్మ సంహిత యందు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని తెలుపబడినది. విశ్వమునంది పలు విభాగములను కార్యములను నియంత్రించుటకు పలువురు నియామకులు ఉన్నను పరమ నియామకుడు మాత్రము శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడు డిజైన్ చేశారన్నమాట సత్వరజస్తమో గుణాలని త్రిగుణాలని. త్రిగుణాలకి ముగ్గురు అధిష్టాన దేవతలు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అదే విధంగా ఇంకేం చెప్పారండి ఇక్కడ మనం ఇప్పుడు చర్చించాం కదా వాయువు జలము మేఘాలు ప్రతి ఒక్క దానికి మనం ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్క దానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉన్నారు. అంటే భగవంతుడి మొత్తంని రూల్ చేయడానికి కొన్ని కొన్ని విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధిపతిని ఉంచాడు. నువ్వు ఈ ఇది చూసుకో, నువ్వు ఈ శాఖ చూసుకో అన్ని ప్రతి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శాఖని అది వినియోగించారనమాట. ఏ శాఖ వాళ్ళు వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు. ఆ విధంగా భగవంతుడు డిజైన్ చేసి ఉంచారు. కానీ అందరినీ ఈ సృష్టి మొత్తాన్ని నియమించేది పాలించేది ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడు. అందుకే బ్రహ్మదేవుడే స్వయంగా పొగుడుతున్నాడు బ్రహ్మ సంహితలో, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. నువ్వే ఈశ్వరుడివి, నువ్వే పరమమైన వాడివి, నువ్వే సచ్చిదానంద విగ్రహుడివి అని ఆ బ్రహ్మ సంహిత ఒక్కొక్క స్టాంజా చదివితేనండి కృష్ణ భగవాన్ని బ్రహ్మదేవుడు ఎంతగా పొగిడాడు అంటే ఆ బ్రహ్మ సంహిత మీనింగ్ ఉన్నది ఒక బుక్ కూడా నేను చూశాను మాతాజీ ఒకసారి. అబ్బా ఎంత డెప్త్ ఉందో మాతాజీ, అది మనకు అర్థం చేసుకోవడమే కష్టం అనమాట. ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ బ్రహ్మ సంహితలు. ఆ విధంగా బ్రహ్మదేవుడేకే తెలుసు, ఎందుకంటే ఈ సృష్టి మొత్తంలో మొదటి జీవుడు ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ సృష్టి మొత్తాన్ని ఆయనే, ముందుగా కొంత సృష్టి భగవంతుడు చేసి ఇస్తే మిగిలిన సృష్టిని బ్రహ్మదేవుడు చేశాడనమాట. అంటే ఈ సృష్టిలో ముందు ఏముంది తర్వాత ఏముంది ఎవరి అర్హత ఏంటి అని ఎవరికి తెలుస్తుంది? బ్రహ్మదేవుడికి మాత్రమే తెలుస్తుంది. ఆయనే చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని. ప్రళయములు రెండు రకములు. బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు ఒకరపు ప్రళయము అనుభవించగా అతడు దేహత్యాగం చేసినప్పుడు అంతిమ ప్రళయము సంభవించును. బ్రహ్మదేవుడు దేహత్యాగం చేయనంత వరకు సృష్టి శిథిలయ్యే కార్యములు దేవదేవుని అధ్యక్షతన వివిధ దేవతలచే నిర్వహించబడును. అదే విధంగా మనకు చెప్పారండి ఇన్ని రోజులు మనం చర్చించాం కదా రెండు రకాల ప్రళయాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మదేవుడు నిద్రించే సమయంలో, ఇంకొకటి బ్రహ్మదేవుడు ఆయుష్ పూర్తయిన సమయంలో. నెక్స్ట్ శ్లోకం అండి, 45వ శ్లోకము. కాలమునకు ఆద్యంతములు లేవు. దోషపూరితమగు జగమున సృష్టించిన భగవానుడికి అది ప్రతినిధి. ఈ దృశ్యమాన జగత్తును
అది నశింపజేయును. ఒకని నుండి మరి ఒకని సృష్టించుట ద్వారా అది సృష్టి కార్యమును కొనసాగించును. ఈ రీతిని మృత్యుదేవత యగు యమరాజును కూడా నశింపజేసి అది విశ్వమును లయింపజేయును. మరి ఒకటి సృష్టించుట ద్వారా అది సృష్టి కార్యమును కొనసాగించును. ఈ రీతిని మృత్యుదేవత యగు యమరాజును కూడా నశింపజేసి అది విశ్వమును లయింపజేయును. భగవాని ప్రతినిధి అది కాలము యొక్క ప్రభావం చే తండ్రి పుత్రుని గనును. కానీ కాలంలో క్రూరమగు మృత్యువు ప్రభావం చే తండ్రి మరణించును. వాస్తవమునకు కాల ప్రభావం చే మృత్యుదేవత కూడా సంహరించబడును. అనగా భౌతిక జగమునందలి దేవతలందరూ మన వల్లే తాత్కాలికమైనట్టి వారు. మనము ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరములు జీవించి వచ్చును. దేవతలు కోట్లాది సంవత్సరములు జీవించవచ్చు. అయినప్పటికి దేవతలు శాశ్వతులు కారు. ఈ భౌతిక జగమున ఎవ్వరూ శాశ్వతముగా జీవింపజాలరు. దేవదేవుడు అగు శ్రీకృష్ణ భగవానుడి వేలి సంకేతము చేతనే ఈ దృశ్యమాన జగము సృష్టించబడి పోషించబడి లయించిపోను. కనుకనే భక్తుడు ఈ భౌతిక జగమున ఏదియును కోరడు. కేవలం శ్రీకృష్ణ భగవానుని సేవించుటచే అతడు సేవించుటనే వాంఛించును. ఆ సేవాభావము శాశ్వతముగా నిలుచును. భగవానుడి శాశ్వతముగా నిలుచును. భగవత్ సేవకుడు శాశ్వతముగా నిలుచును. సేవ సైతము శాశ్వతముగా అది ఏ విధంగా ఉందండి. ఈ కాలము ఎలాంటిది అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ కాలం వదిలిపెట్టదనమాట. కాలము చివరికి సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి కానీ దేవీ దేవతల్ని కానీ ఎవరిని కూడా ఈ దృశ్యమాన జగత్తు మనకు కనిపించే ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా ఏది కూడా కాల ప్రభావం నుంచి తప్పించుకోలేదు. అన్ని కూడా వాళ్లకు ఎవరికి వాళ్లకు సమయం వచ్చినప్పుడు ఈ కాలంలో కలిసిపోవలసిందే. లేకుండా అదేది జరగదన్నమాట. ఎవరిని అంటే మనం అనుకోవచ్చు యమధర్మరాజు మనందరి ఆయుష్ తీసేస్తాడు, మనందరికి ఆయు తీరినప్పుడు ప్రతి జీవుడి యొక్క ఆయుష్ని నిర్ణయించేది యమధర్మరాజు, ఆయనే మనని తీసుకొని వెళ్తాడు అనుకుంటాం. కానీ ఈ కాలము ఎలాంటిది అంటే చివరికి యమధర్మరాజుని కూడా తనలో కలిపేసుకుంటుంది, లయింపజేస్తుంది యమధర్మరాజుని కూడా. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నది ఏది కూడా శాశ్వతంగా ఉండదు. దేవీ దేవతలు మరియు బ్రహ్మదేవుడితో సహా అందరు కూడా భగవంతుల్లో కలిసిపోవలసిందే. ఈ సృష్టి మొత్తాన్ని శ్రీకృష్ణ భగవానుడు తన ఆయన ఒక వేలిని కదపడం ద్వారా, ఆయన అనుకుంటే ఒకటి జరుగుతుంది, ఆయన అనుకునే ఆయన స్మరణ ద్వారానే ఈ సృష్టిని సృష్టింపగలడు, పోషింపగలడు, మళ్ళీ లయం కూడా చెయ్యగలడు అన్నమాట. ఆ విధంగా ఈ సృష్టి మొత్తము జనన మరణ చక్రంలోనే తోనే తిరుగుతూ ఉన్నది. ఎప్పుడు మరి ఏమి శాశ్వతం ఈ లోకంలో అంటే భగవంతుడు శాశ్వతం, భగవంతుడిని సేవించే భక్తులు శాశ్వతం, ఆయన సేవ మాత్రమే శాశ్వతం అనమాట. అందుకని భగవంతుడి భక్తులు ఏమనుకుంటారు, ఈ శరీరం అయిపోగానే ఈ శరీరం అంత ముందగానే భగవద్ధామానికి చేరుకోవాలి అనుకుంటారు. అక్కడ ఆయనకి సేవ చేయాలి అనుకుంటారు, కానీ భగవంతుల్లో కలిసిపోవాలనుకోరు. ఎందుకంటే శాశ్వతమైనది సేవ మాత్రమే అని ఇక్కడ చెప్పారండి. ఈ విధంగా శ్రీమద్ భాగవతంలోని కపిల భగవాన్ చే భక్తి యోగ వివరణము అని తృతీయ స్కందము నందలి 29వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అందుకనే మనము ఏం చెప్తాము, భగవద్ధామానికి వెళ్ళాలి, భగవంతుడి సేవ చేయాలనే కోరుకుంటారు. అంతే తప్ప అక్కడికి వెళ్ళి మనం రెస్ట్ తీసుకోవాలనుకోరన్నమాట. అందుకని బాగా సేవ చేసే వాళ్ళు భగవంతుడికి నచ్చితే ఏం చేస్తారండి, అక్కడికి వెళ్ళి ఆయనతో సేవలు చేయించుకుంటారు. లేకపోతే వాళ్ళంతా నచ్చితే వాళ్ళు భగవంతుడు నిత్య పార్షదులుగా ఉండి భగవంతుడు ఎక్కడెక్కడ లీలలు చేస్తాడో, మళ్ళీ ఎక్కడెక్కడ జన్మ తీసుకొని లీలలు చేస్తారో, భగవంతుడు నిత్య పార్షదులుగా వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి భగవంతుడిని సేవించుకునే అవకాశం ఉంటుంది. లేదు ఇంకెక్కడైనా భక్తులని ఉద్ధరించడానికి కావాలి అంటే వాళ్ళని భక్తుల్ని భగవంతుడు
తీసుకుని వెళ్తాడనమాట ఆయనతో పాటు. తీసుకొని వెళ్తాడు, లేకపోతే వెళ్ళు నా ప్రతినిధిగా నువ్వు వెళ్ళి సేవ చెయ్యి అని ఆ విధంగా కూడా ఆ గొప్ప భక్తుల్ని అక్కడికి పంపిస్తారనమాట. ఆ విధంగా ఎవరికి ఎప్పుడు భగవద్ధామానికి వెళ్తామో, ఎవరితోని ఎప్పుడు భగవంతుడు ఏ విధమైన సేవని కోరుకుంటాడో అనేది మనం చెప్పలేము. మనకి ఏది మంచిదో భగవంతుడు మాత్రమే నిర్ణయిస్తాడనమాట. మనకి మన చేతిలో ఏమీ లేదు. మన చేతిలో ఉన్నది ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి సేవించుకోవడం ఒక్కటే మనకి తెలుసు. అది మాత్రమే మన చేతిలో ఉంది. మిగిలిన ఏది కూడా అన్ని కూడా భగవంతుడి చేతిలోనే ఉన్నాయన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ ఈరోజు? మాతాజీ చాలా ఉంది మాతాజీ. ఇక్కడ 43 శ్లోకంలో ఇదొక విరాట్ దేహం పెరుగుచున్నదని ఇక్కడ పేర్కొనబడింది. అంటే అంటే ఒక్కసారి పెరుగుద్ది అంటే కంటిన్యూగా పెరగదు కదా మాతాజీ. 7 పొరలు ఏర్పడుతుంది విరాట్ పురుషుడు వచ్చిన తర్వాత, అంతే కదా? అంతే మాతాజీ, అంతే కదా. అదే 43 శ్లోకం. ప్రతి లోకమును అసంఖ్యాక జీవులకు నివాస స్థానం కాక భగవద్ఆజ్ఞచే ఆకాశం నుండి అవసరమైనంత స్థలం నెలకొనిది. విరాట్ దేహం పెరుగుచున్నదనియు ఇక్కడ పేర్కొనబడింది. అంటే ఇప్పుడు పెరుగుచున్నదనా లేకపోతే 7 పొరల వరకు పెరుగుచున్నదనా మాతాజీ? ఇప్పుడు పెరుగుతుందని ఏం చెప్పలేదు మాతాజీ. 7 పొరల వరకు పెరుగుతుంది. ఇంకొకటి కూడా చెప్పొచ్చు మనం ఇక్కడ, ఈ విశ్వంలో, ఈ విశ్వము మన విశ్వంలో ఎన్ని ఉన్నాయని 9 గ్రహాలు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ కలిపి ఒక ఆవరణగా మళ్ళీ పంచభూతాలు ఉన్నాయి. కానీ ఆ మిగిలిన విశ్వాల్లో సేమ్ ఇదా ఇలానే డిజైన్ ఉండాలని లేదు. మనకి 9 గ్రహాలు ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మన విశ్వము చాలా చిన్నది, ఇంకా పెద్ద పెద్ద విశ్వాలు చాలా ఉన్నాయి. యాజ్ పర్ సైన్స్ కూడా ఆ మనది చాలా చిన్నదనే చెప్తారనమాట వాళ్ళు. మిల్కీ వే ఉంది, మిల్కీ వే లో ఆ ఎన్నో ఉన్నాయి అని చెప్తారు కదండి. మిల్కీ వే అంటే పాల ఆ పాల పుంతలో ఎన్నో రకాల గ్రహాలు, ఆ నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రం చుట్టూ కూడా ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. అవి అసంఖ్యాకంగా ఉన్నాయని చెప్తారు. అంటే మన విశ్వం యొక్క సైజ్ ఎంత ఉందో వేరే విశ్వం సైజ్ అలానే ఉండాలని లేదు. అందుకనే ఈ విశ్వాన్ని సృష్టించే బ్రహ్మదేవుడికి కూడా, మన బ్రహ్మదేవుడికి మాత్రం 4 తలలు. వేరే బ్రహ్మదేవుడికి తలలు ఎందుకు ఉన్నాయి అంటే ఆ విశ్వం ఇంకా పెద్దగా ఉంది. ఆ తలలని ఎందుకు ఏ విధంగా మనకి చెప్తారంటే అది సింబాలిక్ గా అంత నాలెడ్జ్ కావాలి. ఈ సృష్టి మెయింటైన్ చేయడానికి నీకు 4 తలలు కావాలి. మరి ఇంకా ఎక్కువ తలలున్న బ్రహ్మదేవుడు ఉన్నాడంటే ఇంకా పెద్ద సృష్టి ఉందని అర్థం. అంటే మళ్ళీ ఇక్కడ రాశారు అది 7 పొరలచే కప్పబడి ఉంటుంది. విశ్వమందు పంచతత్వాలు ఉన్నట్లుగా తత్వమున పొరల రూపాన విరాట్ దేహం. అంటే అవన్నీ మళ్ళీ ఆ 7 పొరల మధ్యలోనే ఉంది అనేసి అని చెప్తున్నాడు. అంటే వేరే విశ్వానికి వెళ్ళట్లేదు, వేరే మార్స్ అవన్నీ ఉన్నాయి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నది వెళ్ళట్లేదని దీనికి. అవును, అవన్నీ కూడా మన విశ్వంలోనే ఉన్నాయి మాతాజీ. 7 గ్రహాలతో కలిపే చెప్తున్నారు. 7 గ్రహాలు మన దాంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా 7 పొరలతో కప్పబడి ఉంది. అది పెరుగుతుందని రాశారు కదా మాతాజీ. అంటే వేరే విశ్వానికి అయితే వెళ్ళదు కదా. ఈ 7 పొరలను పెరిగినా కానీ పెంచుతాడు దేవాదేవుడు, అంతే కదా మాతాజీ. అంటే ఆయన చేతిలో ఉంది, ఆయన ఇష్టం పెంచొచ్చు తగ్గించొచ్చు లయింప చేయొచ్చు అని. అవి కానీ మాతాజీ ఇక్కడ ఈ తత్వాలు మాత్రం ఆ పొరలు అనేవి అలాగనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అలాగే ఉంటాయి కూడా. మనము ఒక శ్లోకంలో ఇది చర్చించాము, ఈ పంచభూతాలు పొరలుగా కప్పబడి ఉంటాయి తత్వాలు, తత్వాలన్నీ పొరల రూపంలోనే ఉంటాయి అని. అవును మాతాజీ, ఇవి పంచభూతాలే మాతాజీ. పంచతత్వాలు కూడా పంచభూతాలు, పంచతత్వాలు. అది ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా మాతాజీ, జలం పెరిగిపోతుంది అంటే ఇప్పుడు పేపర్లలో కూడా వేసి జలము భూమిని ఆక్రమించేస్తుంది అని కొన్ని చోట చెప్తున్నారు కదా మాతాజీ. అంటే మనం జనం పెరిగిపోతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ ఇంతకు ముందు ఎక్కువ జనాభా ఉంది అనేది చెప్తారనమాట. అసలు జలం, జలం మాతాజీ, జలము
భూమి మీద జనము ప్లే అది భూమిని ప్లేస్ తీసేసుకుని ఒక ఏదో ఒక ఖండంలో అది బాగా ముందుకు వచ్చేస్తుంది, సముద్రం పెరిగిపోతుంది అనేసి చెప్తారు కదా. అంటే దాని వల్లనేమో సృష్టి ఏం పెరగదు మాతాజీ, భూమి కూడా పెరగదు, జలము కూడా పెరగదు. జలం ఏడు పొరల్లోనే ఉంటది మొత్తం కూడా. అసలు ఇవి ఏడు పొరలు వేరు మాతాజీ, భూమి ముందు ఉన్న జలం వేరు, ఆ దానికి దీనికి సంబంధం లేదు. ఇదేమో భూమి మీద ఉన్న జలము మీరు చెప్పారు, ఈ మొత్తము ఈ మొత్తం నవగ్రహాలకి ఆవలగా ఉన్న ఆ పొరలు అన్నమాట. అంటే ఈ పొరలు ఎట్లా చెప్తున్నారంటే ఈ నవగ్రహాలని చుట్టి ఆ మనకు ఆ మొత్తము ఆ దాని పైన కూడా పొరలు ఉన్నాయి. పైన ఆ భూమి కంటే 10 రెట్లు ఎక్కువ జలము, మళ్ళీ జలం కంటే ఎక్కువ అగ్ని. మనకు అగ్ని ఏమన్నా కనిపిస్తుందా మాతాజీ? అగ్ని అంత ఉందా మనకి? మొత్తం ఈ విశ్వాన్ని కప్పబడి ఉన్న పంచభూతాలవి, పంచతత్వాలు. ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి మధ్యలో ఉన్న పొరలు అవి. ఇప్పుడు ఈ భూమి మీద జలం పెరుగుతుందని అంటున్నారు కదా మీరు, ఆ జలం ఏది పెరగదు, ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ అంతకు ముందు ఆ మంచు రూపంలో ఐస్ గడ్డ రూపంలో ఉన్నది తర్వాత నీటి రూపంలోకి మారుతుంది. రూపం అదే చెప్పారు, కరిగిపోతుంది అని. ఆ కరిగిపోతుంది. అంతకు ముందు ధ్రువాలలో ఉన్న ఆ ఐస్ అనేది ఈ భూమి తాపం పెరగడం వలన నీటి రూపంలోకి మారుతుంది. ఎంత వరకు నీటి రూపంలో ఉంటే, ఎంత వరకు ఐస్ రూపంలో ఉంటే మనకి మంచి రూపంలో ఉంటే మనకి మంచిదో దేవుడు రేషియో ఇచ్చాడు. ఎప్పుడైతే మన కర్మలు పెరుగుతాయో అప్పుడు అవి భూతాపం పెరిగి ఆ మంచు రూపంలో ఉన్న ఆ నీరు నీటి రూపంలో ఎక్కువగా మారిపోతుందో అప్పుడు భూమి మునిగిపోతుంది. అదే ప్రళయం వచ్చినప్పుడు అక్కడి నుంచి అలానే వస్తుంది. కుదరదు డౌట్స్ అయితే కాదు కానీ మాతాజీ, ఇప్పుడు ఈ